ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిన్నప్పటి నుంచి చదువుకునే విషయంలో పిల్లలు బాగా శ్రద్ధ పెట్టి మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం చేయాలన్నా, ఏం చేయాలన్నా బాగా చదువుకోవాలని కష్టపడి చదువుతారు. పిల్లలు బాగా చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి బాగా చదువు వచ్చే మంచి కాలేజీలు, స్కూల్స్లో చేరుస్తుంటారు. బాగా 24 గంటలు వీళ్ళు బాగా ఇంకొక వైపు మనసు వెళ్లకుండా ఉండాలంటే హాస్టల్స్లో కూడా పెడుతుంటారు, రెసిడెన్షియల్ కాలేజీల స్కూల్లో కూడా చదివిస్తుంటారు. ఇక వాళ్ళు అదే పనిగా చదివి చక్కగా కదలకుండా కూర్చుని మంచి ఆహారాలు హాస్టల్స్లో పెట్టే వాటిని తిని మంచి ఉద్యోగం సంపాదించగలుగుతున్నారు, మంచి ర్యాంకులు సంపాదించగలుగుతున్నారు. మనం తల్లిదండ్రులుగా అవి కోరుకున్నాం కాబట్టి వాటినే మనం చూస్తున్నాం. చివరికి చదువు అయిపోతుంది, ఉద్యోగం వస్తుంది, చివరికి పెళ్ళి అవుతుంది. ఆ చదువుకున్న చదువు వల్ల పెళ్ళి అవుతుంది, లేకపోతే మంచి ఉద్యోగం వచ్చినందుకు అది చూసైనా పెళ్ళికి సిద్ధమైపోతారు, పెళ్ళి అయిపోతుంది. ఈ రోజుల్లో ఇవన్నీ ఒక ఎత్తు. సరే, చివరికి పెళ్ళి అయిపోయింది, ఒక ఒంటేడు ఇంటివాడు అయ్యాడు, ఒక అమ్మాయి ఇంటిది అయ్యిందని చాలా సంతోషిస్తాం. చివరికి ఇట్లా ఒక ఇంటి వాళ్ళు అయిన దంపతులు ఇక అన్నిటికంటే ఇప్పుడు అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. పెళ్ళైతే పని అయిపోయినట్టు అనుకుంటాం, ఇక అసలు పని ఇప్పుడు ఏంటో తెలుసా? ఇక 1-2 సంవత్సరాలు గడిచినా వీళ్ళకి పిల్లలు పుట్టరు. ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం మొదలెడతాం, రకరకాల పరీక్షలు చేసుకుంటాం. ఇక అమ్మాయికి చూస్తే బోవరీసులో బుడగలని, అబ్బాయికి చూస్తే వీర్యకణాలు తక్కువనో లేకపోతే సున్నానో లేకపోతే మోటిలిటీ లేదో అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఇక దీనికోసం ఈ రోజుల్లో పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని ప్రతి తల్లిదండ్రులు మా వంశం నిలవాలి, మా వారసులు రావాలని కోరుకుంటారు. మరి పిల్లలకి పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది అనుకున్నాం, కానీ వారసులు రాని స్థితి వీళ్ళల్లో ఉంది అంటే ఇక మనోవేదనకు తల్లిదండ్రులు గురవుతుంటారు, ఆ దంపతులు గురవుతుంటారు. ఈ రోజుల్లో ఇది రోజుకి విపరీతంగా పెరిగిపోయి తారాస్థాయికి చేరినట్లుగా అయిపోయింది. 100 జంటలను తీసుకుంటే 45 జంటలకు పిల్లలు పుట్టని స్థితి వచ్చేసింది ఇప్పుడు. ఇంకా భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసండి? ఇంకా 10 ఏళ్ళు పోతే ఎవరికన్నా పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుట్టారటండి అనే చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, అన్ని సంవత్సరాల లక్ష్యం పెట్టబట్టి వాళ్ళు బాగా చదవగలిగారు, ఆ ఉద్యోగం సంపాదించగలిగారు. ఒక గొప్ప టార్గెట్ ఉంది పిల్లలకి, పేరెంట్స్కి ఉంది, కాబట్టి పిల్లలు రీచ్ అవ్వగలిగారు. హెల్దీగా ఉండాలని టార్గెట్ ఉందా? స్లిమ్గా ఉండాలని ఒక టార్గెట్ ఉందా మీ బిడ్డకు కానీ మీకు కానీ? వయసు వచ్చిందని పెళ్లి చేసాం, వయసు వచ్చిన అబ్బాయికి లోపల అవయవాలు సరిగా ఉన్నాయా? పేరెంట్స్ ఎప్పుడైనా చెక్ చేయించారా? పిల్లలు ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా? అంటే ఎవ్వరు చేయరు. రేపు పిల్లలు పుట్టినప్పుడు అప్పటికప్పుడు బాధపడి ఆలోచన పెడితే చూడండి ఏమవుతుంది. అందుచేత సంతానం కలగక ఎంతోమంది దంపతులు అల్లాడిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. లక్షలు పోసి ఖర్చు పెడుతున్నారు పిల్లలు పుట్టట్లేదు. ఒక్క జంతువుకి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదే, 10-20 పిల్లల్ని పెడుతుంది ప్రతి సంవత్సరం. ఒక గైనకాలజిస్ట్ సలహా అక్కర్లే దానికి. పిల్లలు పుట్టిన జంతువుని తీయండి, మీకు వెతికితే కనపడుతుంది, మనం చూద్దాం. అసలు మీరు ఎన్ని సంవత్సరాలు వెతకండి, ఏ జంతువు కనపడదు. ఏదైనా పిల్లలు పుట్టిన జంతువు కనపడిందంటే మన ఇంట్లో కుక్కో, మన గేదో ఇవి ఉంటాయి. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ చేసి వాటి బ్రతికి కూడా నాశనం అయిపోయింది. ఎందుకంటే మనం పెట్టిన తిండి తిన్నాయి కదా, గేదాను, కోడి, కుక్క, అందుకని వాటికి పుట్టవు. మీకు తెలుసో లేదో, 100 ఆవులు తీసుకుంటే 25-30 ఆవులకి పీసీఓడీలు ఇప్పుడు ఏ స్థితి ఆవులకి గేదలకు వచ్చిందో చూడండి. 25 ఆవులకి పీసీఓడీలట ఒక్కొక్కసారి ఆ సీజన్ వచ్చినప్పుడు. మనం పిల్లల్ని కావాలి అని కోరుకున్నప్పుడు ఏం మారాలి? మీరు ఇంతకాలం అనేక ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ప్రయత్నం చేశారు, అనేక ట్యాబ్లెట్స్ వాడుంటారు, అనేక ట్రీట్మెంట్స్ తీసుకుని ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం, అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు. ఒక మంచి ఆహారానికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదుగా. ఇన్ని కోట్ల జీవరాశులు సంతానానికి అంటున్నాయంటే ఏం చేసి అంటే ఒక మంచి ఆహారాన్ని తింటున్నాయి, మంచిగా జీవన విధానాన్ని అవలంబిస్తున్నాయి.
కాబట్టి మంచి జీవన విధానం, మంచి ఆహారం, ఇట్లాంటి సమస్యలు రాకుండా వాటికి రక్షణ కలిగిస్తున్నాయి. మరి మనకెందుకు కలిగించదు? అందుచేత సంతాన ప్రాప్తి కలగాలంటే దంపతులిద్దరూ మారండి, ఆలోచన సరళి మార్చుకోండి, ఆహారం మంచిగా తినడానికి ప్లాన్ చేయండి. అందరికీ ఛాన్స్ ఇచ్చారు, అన్ని చోట్ల తిరిగి తిరిగి డబ్బులు పోగొట్టుకున్నారు, ఖర్చు పెట్టారు. నేను చెప్పేదానివల్ల మీకు ఖర్చే లేదు, ఇంట్లో ఉండి మీరు చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అన్ని మార్గాల కంటే ఎక్కువ పర్సంటేజ్ సక్సెస్ రేట్ కనుక ఈ విధానంలో లేకపోతే నన్ను అడగండి. అందరూ చేతులు వచ్చేసాక రండి, అన్ని మార్గాలు అయిపోయాక రండి. అయినా సరే 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా సరే పిల్లలు పుట్టిన వాళ్ళు ఈ విధానంలో ఒక రండి చూడండి, ఎంత బెస్ట్ ఫలితం వస్తుందో. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. మా అమ్మా నాన్నకి పెళ్ళయి 8 సంవత్సరాలైనా బిడ్డలు కలగలేదు. 9వ సంవత్సరంలో అంటే ఇట్లాంటివి ఫాలో అయితే అప్పుడు మేము పుట్టామన్నమాట. అసలు మేము పుట్టడానికే న్యాచురోపతి కారణం. అంటే ఈ న్యాచురల్ మార్గం ఎంత గొప్పదో చూడండి. అసలు ఈ శరీరం న్యాచురల్, జీవన విధానం న్యాచురల్గా ఉండాలి, ఆహారం న్యాచురల్గా ఉంటే ఇవన్నీ సహజసిద్ధంగా వచ్చేసే ప్రక్రియలు అన్నమాట. అసహజం ఎందుకయ్యాయి? మన జీవన విధానం అసహజంగా ఉంది, ఆహారం అసహజంగా మారింది. అందుచేత మీ లైఫ్ స్టైల్ మారిస్తే సింపుల్ రెమెడీ సంతానానికి. ఇలాంటి సంతాన ప్రాప్తి కలగాలనుకునే దంపతులకి మేమిచ్చే ఆహారం 70% రా ఫుడ్ ప్లాన్. ఇది చాలా బాగా సెట్ చేస్తుంది మీ హార్మోన్స్ని. హార్మోనల్ డైట్ న్యాచురల్ డైట్. ఉడికిన ఆహారాలు హార్మోన్స్ని సరిగా ఉత్పత్తి చేయలేవు. న్యాచురల్ ఆహారాలన్నీ గ్లాండ్స్కి అందితే న్యాచురల్గా హార్మోన్స్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయటం, గ్లాండ్ చేసేస్తాయి, మళ్ళీ హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి మీకు. అంచేత ఎలా ప్రారంభించాలో తెలుసా? ఉదయం పూట కాఫీ టీలు పాలు మానేసి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. మార్నింగ్ ఈ వెజిటబుల్ జ్యూస్ 250-300 ml తీసుకుని తేనె నిమ్మరసం వేసుకు త్రాగారంటే, వెజిటబుల్ జ్యూస్ అంటే క్యారెట్, టమోటా, బీట్రూట్, కీర ఇట్లాంటి జ్యూస్ అనమాట, క్యారెట్ జ్యూస్ అనుకోండి, ఇలాంటి జ్యూస్ తాగండి మార్నింగ్. 10% న్యాచురల్ ఫుడ్ తీసుకున్నట్లు అవుతుంది. విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా బాడీకి అందవలసిన రీతిలో అందుతున్నాయి. మనం దాన్నేం పాడు చేయలేదు. ఈ జ్యూస్ తాగేసి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి. ఆహారాలన్నింటిలో హార్మోన్స్ను ఉత్పత్తి చేసే బెస్ట్ ఆహారం 1 ఆహారం అంటే స్ప్రౌట్స్. గింజకు మొక్క వచ్చినట్టు మీ కడుపుకు మొలక వస్తుంది, అంటే సంతానం కలుగుతుంది. బీజం, అందుకని జీవమున్న ఆహారాలు తినాలి, లైఫ్ ఉన్న ఆహారం, లైఫ్ ఉన్న మనిషి కావాలి. అందుకని మన గర్భంలో శిశువుకి జన్మ రావాలి అంటే జీవం ఉండేటువంటి లైఫ్ ఉన్న ఆహారాలు మీరు తినండి. అందుకని మొలకలు అతి ముఖ్యమైన ఆహారం అనమాట. అందుకని ప్రతిరోజు మొలకలు ఎత్తిన విత్తనాలని ఒక 3 రకాలు, పెసలు, అలసందలు, శనగలు లాంటివి అన్నీ పెట్టుకోండి. 2 అంగుళాలు మొలక వచ్చేట తయారు చేయండి. ఫ్రూట్స్ కలిపేసుకోండి, ఫ్రూట్ మొక్కల మొలకలకి ఈజీగా వెళ్ళిపోతాయి ఫ్రూట్ కాంబినేషన్లో మొలకలు. 5-6 ఖర్జూరాలు నంచుకుంటూ తినేసేయండి. తర్వాత ఏదైనా కడుపు నిండటానికి బొప్పాయ, కర్బూజా, అట్లాంటి పుచ్చకాయ ఏదో ఒక ఫ్రూట్ తినేసేయండి. మార్నింగ్ మొలకలు ఫ్రూట్ 25%, వెజిటబుల్ జ్యూస్ 10%, 35% న్యాచురల్ ఫుడ్ తినండి. ఇలా బాగుంటుంది. మీలో ఎవరికైనా పిల్లలు కలగకుండా ఉన్న దంపతుల్లో, సన్నగా ఉన్న దంపతులు ఎవరైనా ఉంటే, అది ఆడవారైనా మగవారైనా, వాళ్ళు వెయిట్ కూడా పెరగాలి. అలాంటప్పుడు నీరసం ఉండకూడదు, వాళ్ళ వేరుశనపప్పులు, కొబ్బరి మొలకల్లో యాడ్ చేసుకోండి. ఇవి లావున్నవారు తినకూడదు. సన్నగా ఉన్నవారు వేరుశనపప్పులు, కొబ్బరి తింటే వీళ్ళకి హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతాయి, బలము పెరుగుతుంది, వీళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు. ఈ రెండు సన్నగా ఉన్న దంపతులు యాడ్ అవుతాయి అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరికీ లోపం ఉన్నప్పుడు ఇద్దరూ ఫాలో అవ్వాలి ఇట్లాంటిది. లేదా ఆయనకి అన్నీ బాగున్నాయి, ఈవిడికి లోపం అంటే ఈవిడ ఫాలో అయితే సరిపోతుంది. ఎవరు చేసినా మంచి సంతానం కావాలంటే ఇద్దరూ తింటాం మంచిది కదా, ఇలా ఆలోచించండి మీరు. ఇది మార్నింగ్ డైట్ మండే టు సండే. గుర్తుపెట్టుకోండి, నేను సాటర్డే అనలేదు ఇక్కడ, మండే టు సండే న్యాచురల్ ఫుడ్ మార్నింగ్ తినండి. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టొద్దు.
అసలు ఇడ్లీ దోశల జోలికి వెళ్ళకండి. జీవితాన్ని సరిపడా తినేశారు ఇడ్లీ దోశలు. అందుకని పిల్లలు కలిగేదాకా ఇడ్లీ దోశలకు స్వస్తి పెట్టండి. ఇడ్లీ దోశలు తిన్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకోండి మీకు, అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? మధ్యాహ్నం అన్నం వండుకోవడం, పులకా కూరలు వండుకోవడం మానేసి ఇడ్లీ దోశలు అక్కడేసుకు తినండి తప్ప మొలకలు మాని ఇడ్లీ దోశలు తినకండి. మొలకలు పండ్లు 35% న్యాచురల్ ఫుడ్ మార్నింగ్ తినండి. ఇక మధ్యాహ్నం ఉడికిన ఆహారం మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోండి, దోషం లేదు. ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది. బరువు తగ్గాలనుకున్నప్పుడు పులకాలే తినండి, రైస్ కంప్లీట్గా మానేయండి. వెయిట్ తగ్గితే కూడా ప్రెగ్నెన్సీకి మంచి ఛాన్సెస్ వస్తాయన్నమాట. అలా పెట్టుకోండి. సాయంకాల పూట 5 గంటలకు గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ తాగండి. డబ్బులు లేని వారు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు తగ్గించుకుని జ్యూస్ ఖర్చు పెట్టండి. కమలా జ్యూస్, బత్తాయి జ్యూస్ ఇట్లాంటిది కంపల్సరీ 7 డేస్ తాగాల్సిందే. ప్రతిరోజుకి ఆబ్సెంట్ పడద్దు. ఈవినింగ్ 5:30కి కమలా జ్యూస్, బత్తా జ్యూస్ 200-250 ml తీసుకోండి. ఈ జ్యూస్ తాగిన 1 గంట గడిచిన తర్వాత ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. లావుగా ఉన్న దంపతులు ఎవరైనా సరే, లావుగా ఉన్నవారు ఓన్లీ ఫ్రూట్స్ డిన్నర్. ఇక 3-4 రకాల 5 రకాల ఫ్రూట్స్ పెట్టుకుని మంచి ఫలాహారం భోజనంగా సరిపడ తినేసేయండి. ఈ జ్యూస్ 10%, ఫ్రూట్స్ 25%, డిన్నర్ 35%, మార్నింగ్ 35%, ఈవినింగ్ 35%, 70% ప్రకృతి మాత అందించిన ఆహారం 7 రోజులు కంటిన్యూ చేయండి. మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం. మీరు ఏ బజ్జీలు బోండాలు తినాలన్నా మధ్యాహ్నం వండుకుని అన్నం మానేసి ఇవి తినేసేయండి. అక్కడ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినాలన్నా మధ్యాహ్నం లంచ్ మానేసి అక్కడ పెట్టుకోండి. కానీ మార్నింగ్, ఈవినింగ్ మాత్రం దీన్ని మార్చకండి. ఇక్కడ ఏమైనా సన్నగా ఉన్న దంపతులు ఉంటే, సంతానం కావాలనుకున్నవారు, వెయిట్ తక్కువ ఉన్న ఐడియల్ వెయిట్ ఉండి కొంచెం బలం కావాలనుకుంటే బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్ లాంటి నట్స్ని పొద్దునే నానపెడితే సాయంకాలం నానతాయి. ఈ నానపెట్టిన నట్స్ని మీరు తొక్క తీసుకుని అవి ఖర్జూరాలు తినేసి ఫ్రూట్స్ తినండి. వీళ్ళకి అదనంగా ఈ నట్స్ యాడ్ అవుతాయి ఐడియల్ వెయిట్ ఉన్న, వెయిట్ తక్కువ ఉన్న వారికి. ఒబిసిటీ ఉన్నవారికి ఓన్లీ ఫ్రూట్స్ సరిపోతాయి అన్నమాట, ప్రెగ్నెన్సీ కావాలండి. ఈ 70% రా ఫుడ్ మీకు ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది డాక్టర్లు ఎన్నో రకాల వైద్య విద్యలు, చికిత్సలు అందించని ఫలితాన్ని ఈ డైట్ అందిస్తుంది అన్నమాట. ప్రకృతి ఆహారానికి ఉన్న పవర్ అలాంటిది. ఈ బాడీలో సెల్స్ కానీ, ఓవరీస్ కానీ, టెస్టికల్స్ కానీ, ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ కానీ, ఇవన్నీ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తినడానికి పుట్టాయి. ఇన్నాళ్ళు మనం ఆ గ్లాండ్స్కి, ఈ ఓవరీస్కి, టెస్టికల్స్కి, వీటన్నిటికీ పిజ్జా బర్గర్లు పెట్టాం, పూరీలు పెట్టాం, పానీపూరీలు పెట్టాం, కైమాలు పెట్టాం, బిర్యానీలు పెట్టాం, సాంబార్లు, రసాలు, ఆవకాయలు పెట్టాం, స్వీట్లు, హాట్లు పెట్టాం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ పెట్టాం, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ పెట్టాం. కానీ ఎప్పుడన్నా మంచి ఫుడ్ పెట్టామండి ఓవరీస్కి, గ్లాండ్స్కి ఎప్పుడన్నా మంచి ఫుడ్ అందించామా? ఇన్ని తప్పులు చేసి ఈ అవయవాల్ని 30 తిప్పలు పెట్టి పిల్లలు పుట్టకపోతే ఏడుస్తున్నామంటే మనం చేసుకున్న తప్పు కాదా అది? ఏ పాపం చేసామో భగవంతుడు మాకే శిక్ష వేశాడు. మా కడుపున ఒక కాయి గాయట్లేదు. మేము ఇన్ని దాన ధర్మాలు చేసాం, ఎంతమందికి లేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, అడుక్కునే వాడేస్తే ముద్దేస్తున్నాం, అయినా భగవంతుడికి మా మీద కనికరం లేదు, ఆయనకి ఏ పని పాట లేదా ఇట్లాంటి చూసుకోవటానికి తప్ప? అవన్నీ మనం చేసుకున్న తప్పులు. ఆ తప్పులకు శిక్ష ఈ గర్భం రాకుండా పడిందంతే. మంచి ఆహారానికి మీరు అవకాశం ఇవ్వండి, ఈ అవయవాలన్నీ మళ్ళీ తిరిగి పనిచేయటం స్టార్ట్ చేస్తాయి. ధర్మో రక్షితే రక్షిత, ధర్మాన్ని మీరు ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. పిల్లలు పుట్టడానికి దేవుడు ఏం చేస్తాడండి? మంచి ఆహారం తినమని ఎవే గురువైనా ఏ డాక్టర్ ఏం చెప్తారండి? మంచి ఆచరించు బాబు అంటారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిను, నీకు పిల్లలు పుట్టిస్తానని ఎట్లా, ఎవరు ఆశీర్వదిస్తారండి? అందుకని న్యాచురల్గా జరగాలి. ఇలా ఆచరించి చూడండి, చక్కటి ఫలితం వస్తుంది. మీరు ఓవరీస్లో బుడగలు పోగొట్టుకోవచ్చు, పీరియడ్స్ కరెక్ట్గా వచ్చేటు చేసుకోవచ్చు. మగవారికి వీర్య కణాలు 40-50-30 మిలియన్స్ ఉంటే 60-70 మిలియన్స్కి 1 లాక్ వెళ్ళిపోతాయి. అలాగే వీరి కణాల్లో జీవమున్న కణాలు వస్తాయి, మోటిలిటీ భలే పెరుగుతుందన్నమాట. మీరు టెస్ట్ చేయించుకోండి 2-3 నెలలాగా. ఇవన్నీ ఫోలికల్స్ ఎంత హెల్దీగా వస్తాయో 4 మంత్స్ దాకా చెకప్ తీగండి. నేను చెప్పిన తప్పు అయితే ఇక జీవితంలో సత్యనారాయణ రాజు మాట ఏ ఒక్కటే వినొద్దు,
ఇక్కడతో క్లోజ్ చేసేసేయండి. 3-4 మంత్స్లో మీరు చెకప్కి వెళ్ళి హార్మోన్ చూసుకోండి, అక్కడ కనుక ప్రొడక్షన్ రాకపోతే, ఇంప్రూవ్ అవ్వకపోతే నన్ను అడగండి. సత్యం ఇది. ఎందుకంటే నేచురల్ ఆహారానికి ఉన్న పవర్ అలాంటిది. నా గొప్పతనం కాదు కదా, ఇదేమి ఆహారంలో ఉన్న గొప్పతనం అది. మనం తినకెలయ్యాం, ఇప్పుడు తిందాం, సాధిద్దాం. సహజంగా గర్భధారణ జరిగేటట్టు అవకాశాన్ని మనం ఎందుకు పొందకూడదని పట్టుదలతో మీరు చేయండి, వచ్చేస్తుంది. ఇలా ఇంట్లో ఆచరించడానికి మంచి అవకాశం ఉన్న వారందరూ చక్కగా చేయండి. కొంతమంది ఇంట్లో ఆచరించడానికి కుదరదు, మైండ్ మారదు, మరీ మార్బిడ్ ఒబిసిటీ ఉంది, ఓవరీస్ల బుడగలు, పీరియడ్స్ రావట్లేదు, ఇంట్లో వంటివన్నీ తగ్గించుకుని సాధ్యం కాదు. అలాంటి వారికి మన ఆరోగ్యాలయంలో, ఈ ప్రకృతి ఆశ్రమంలో 45 డేస్ సంతాన ప్రాప్తిరస్తు క్యాంప్ అని మేము 1.5 ఇయర్ నుంచి స్పెషల్ క్యాంప్ నడుపుతూ ఉన్నాం. ఈ క్యాంపులో 100 మంది వచ్చి వెళుతున్నారు. సక్సెస్ రేట్ ఎంత ఎక్కువో, అసలు 2 నెలల 3 నెలలకే ప్రెగ్నెంట్లు అయిపోతుంటారు చాలామంది. పెళ్ళై 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్లు అయిన వాళ్ళు ఉంటారు. 46 సంవత్సరం వాళ్ళు కూడా గర్భవతులు అయిన వాళ్ళు ఉంటారండి ఇప్పుడు ఈ విధానంలో. అలాంటి క్యాంప్ అన్నమాట ఇది. అలాంటి వారికి ఎప్పుడన్నా ఇంట్లో కుదన్న వారు ఇక్కడ చేరండి. 45 డేస్ మీ ఆరోగ్యం కోసం అని ఇక్కడ చేరితే, సంతానం కోసం అని ఇక్కడ చేరితే బరువు తగ్గుతారు, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, న్యాచురల్గా గర్భధారణ జరుగుతుంది. ఆ పుట్టబోయే బిడ్డకి హెల్దీగా కనాలంటే ఏం డైట్ పెట్టాలి, ఇక్కడ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ ఇస్తాం. పాలు బాగా రావాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది. ఒకదానికి వస్తే ఇవన్నీ బోనస్ల్లా మీకు లభిస్తాయి. అంచేత అనేక మార్గాలు మీకు తెలుసు, కానీ న్యాచురల్ మార్గాలు ఒక్కటే మీరు ముందు తెలుసుకోకుండా అన్నిటివైపు వెళ్ళారు. అసలు మనిషి అన్నవాడు ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేయాలి. న్యాచురాలిటీ ఫెయిల్ అయినప్పుడు, న్యాచురల్ సైన్స్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఆల్టర్నేటివ్ సైన్స్లకి వెళ్ళాలి. కానీ మనం చూడండి రివర్స్లో ఉన్నాం ఇప్పుడు. అసలు మన ఆలోచన సరళే అట్లా ఉంది ఈ రోజుల్లో. కనీసం ఇప్పుడైనా మారదాం, ఈ న్యాచురల్ ఆహారానికి అవకాశం ఇచ్చి చూద్దాం అని మీరు మారాలని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇలాంటి మంచి ఆహారం మీరు దంపతులందరూ ఇట్లాంటి వాళ్ళు తిని సంతాన ప్రాప్తిని మీరు పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఎవరన్నా సంతాన ప్రాప్తి కలగాలన్న వారు ఇంట్లో ఆచరించడం కుదరినప్పుడు, ఈ 45 డేస్ సంతాన ప్రాప్తిరస్తు క్యాంపులో ఈ ప్రకృతి ఆశ్రమంలో చేరాలంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0863-2333-888, 0863-2333-388. ఈ నెంబర్కి ఉదయం 6 నుంచి రాత్రి 8:30 వరకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు బుక్ చేసుకు రావచ్చు. చక్కగా మీరు వస్తుంటే రైల్వే స్టేషన్కి, బస్టాండ్కి మా కార్లు పంపుతారు. చక్కగా అన్ని రోజులు ఉండి ఇక్కడ వంటల విధానం, ఆసనాలు, ప్రాణాయామం, జీవన విధానం అన్నీ శిక్షణ పొందొచ్చు. బాడీ బోరు చేసినట్టు క్లీన్ చేయించుకోవచ్చు. ఎన్ని లాభాలు స్వయంగా ప్రత్యక్షమైన శిక్షణ ద్వారా అనుభవించాలంటే మీ అవకాశం ఉన్నవారు రాగలరని విజ్ఞప్తి. అందరికీ సెలవు, నమస్కారం.